నమస్తే, వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. ఖిల్జీ, గజనీ, ఘోరీ, టిప్పు సుల్తాన్, నిజాం నవాబులు భారతదేశంలో పలు ప్రాంతాలని పరిపాలించిన ముస్లిం రాజులు. దేశంలో రాజ్యాలు పోయాయి, రాజులు అంతరించిపోయారు కదా, మరి ఇప్పుడు వీరి ప్రస్తావన ఎందుకంటారా? ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో వీరిని పదే పదే స్మరించుకుంటున్నారు మన నేతలు. వీరి గుణగణాలను కీర్తిస్తూ పొగడతల్లో ముంచెత్తుతున్నారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసమే వీరి నామస్మరణ చేస్తున్నారు మన నాయకులు. మైనార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకే వీరి ప్రయత్నమంతా. అయితే ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందే వరకు ఓకే, కానీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండడం శోచనీయం. మన దేశాన్ని పాలించిన ముస్లిం రాజులనే కాదు, భారత సార్వభౌమత్వానికి చిహ్నంగా ఉన్న పార్లమెంటు భవనంపై దాడి చేసిన ఉగ్రవాదిపైన, అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచానికి శాంతి లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు తమకు ఆదర్శ వ్యక్తులుగా అభివర్ణిస్తున్నారు మన రాజకీయ దురంధరులు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో దేశభక్తి కలిగిన నేతలే కరువయ్యారా? ఓట్లు, సీట్ల కోసం అసలు ఘనకీర్తి కలిగిన భారత చరిత్రనే దాచేస్తున్నారా? విదేశీ విద్రోహ శక్తులకు జై అంటున్న వీరు భారతమాతకు రాజకీయ వారసులా? అసలు మన జాతి వారసులెవరు? చాలా కాలం తరువాత కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. ఇందుకు మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఉపయోగించుకుంటున్నాయి. కర్ణాటకలో ముస్లింలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముస్లిం ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ 2 సంవత్సరాలుగా టిప్పు సుల్తాన్ వేడుకలను నిర్వహిస్తోంది. అయితే ఈ వేడుకలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మత విద్వేషాలను పురిగొల్పిన టిప్పు సుల్తాన్ హిందూ కన్నడ వ్యతిరేకగా బీజేపీ అభివర్ణించింది. కర్ణాటకలో పరివర్తన ర్యాలీని ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు దిగుతున్నారని, పోటీ టిప్పు సుల్తాన్కు హనుమంతుడికి మధ్య ఉంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, అలాంటిది కాంగ్రెస్ మాత్రం ఆయనను పూజించకుండా గత 2 ఏళ్లుగా టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరపడాన్ని ఆక్షేపిస్తున్నారు. హనుమాన్జీకి పూజా నే కర్తే హుయే టిప్పు సుల్తాన్ కి పూజా కర్ రహే హై. యే మానసికతా కా అంతర్ హై, క్యోంకి కాంగ్రెస్ అప్నే సాథ్ విరాసత్ మే రాహుల్ గాంధీ కో ఏక మాఫియా జో రాజ్ మిలా హై ఉసీ కో వా లాగూ కర్నా చాతే హై, పూరే దేశ్ కే అందర్ లాగూ కర్నా చాతే హై. హనుమాన్ జీ కి పూజా నహీ కర్తే హుయే టిప్పు సుల్తాన్ కి పూజా కర్ రహే హై. యే మానసికతా కా అంతర్ హై, క్యోంకి కాంగ్రెస్ అప్నే సాథ్ విరాసత్ మే రాహుల్ గాంధీ కో ఏక మాఫియా జో రాజ్ మిలా హై ఉసీ కో వా లాగూ కర్నా చాతే హై, పూరే దేశ్ కే అందర్ లాగూ కర్నా చాతే హై. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మైనారిటీల ఓటు బ్యాంకు కోసం నిజాం నవాబులను తరచూ కీర్తిస్తుంటారు. గత నవంబర్లో శాసనసభ వేదికగా మరో అడుగు ముందుకేసి మరీ కీర్తించారు. నిజాం పాలన తెలంగాణ ఉజ్వల చరిత్రలో భాగమన్నారు. సమైక్య పాలనలో నిజాం చరిత్రను వక్రీకరించారని, వాస్తవాలతో వారి ఘన చరిత్రను తిరగరాస్తానని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింలను ఆకట్టుకోవడానికి ఎంఐఎంతో స్నేహం కోసం పదే పదే నిజాంని పొగుడుతూ రాచరికపు రోజులను పునరుద్ధరించేందుకు కుట్ర పన్నుతున్నారని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. నిజామరాజు గారు చేసినటువంటి అతి మంచి పనులు కూడా ఉన్నాయి అధ్యక్ష, చాలా చాలా మంచి పనులు ఉన్నాయి ప్రపంచంలోనే ఎవరు చేసినటువంటి మంచి పనులు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో కుమరం భీమ్ అనేటువంటి ఒక గిరిజన నాయకుడు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమం చేస్తే ఈ ఇక్కడ ఈ ప్రాంతీయులను కమిషన్ గా చేస్తే ఇబ్బంది జరుగుతుందని భావించిన నిజాం రాజు ఏమండ కమిషన్ నియమించిన అధ్యక్షకు ఫ్రెంచ్ దేశస్తు. మరోవైపు టీఆర్ఎస్ తో బలమైన స్నేహబంధం ఉన్న ఎంఐఎం నేత అసరుద్దీన్ ఓవైసీ భారత మాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకి జై అని అనకూడదంటూ ముస్లింలకు ఫత్వా జారీ చేయడం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. మతాల మధ్య చిచ్చు రగిల్చి రాజకీయంగా లాభపడాలనే ఓవైసీ ఇలాంటి ఫత్వాలు జారీ చేస్తున్నారని పలువురు ఆగ్రహించారు. మత విద్వేషాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు తమిళనాడులో కూడా మొదలయ్యాయి.
నటుడు కమల్ హాసన్ ఈ మధ్య హిందువులను టార్గెట్ చేస్తున్నారు. హిందువులు తీవ్రవాదులని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగులు వేస్తున్న ఆయన ఇటువంటి విషపూరిత వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న హస్తం ఎవరిది అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే కాక అటు ఉత్తరాదిలో కూడా మతాల మధ్య చిచ్చు రగిల్చి లాభపడేందుకు ప్రయత్నిస్తున్నాయి దేశ విద్రోహ శక్తులు. ఇందుకు ఉదాహరణగా నిలిచారు జెఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్. 2001 పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురిని ప్రశంసించారు. కాశ్మీర్ లేకర్ రెహ్నెస్ అఫ్జల్ గురు అమర్ రహే అంటూ దేశ వ్యతిరేక ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారు. భారతమాత బిడ్డల్లో ఎందరో ఘనచరిత్ర కలిగిన నాయకులు ఉన్నారు. అయితే వర్తమాన రాజకీయ బాజరయం వీరిని విస్మరించి ఖిల్జీ, గజని, ఘోరి, టిప్పు, అఫ్జల్ గురు, నిజాం, నవాబు వీరినా కీర్తిస్తున్నారు. దీని వెనుక గల రాజకీయ దురుద్దేశం ఏమిటి? రాజకీయ నాయకులు ఓట్ల కోసమే ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారా? ఇంతకీ మన జాతికి అసలు వారసులు ఎవరు? ఖిల్జీ, గజనీ, ఘోరి, టిప్పు సుల్తాన్, నిజాం, నవాబులు వీరా మన వారసులు. అసలు ఏది చరిత్ర? ఎవరు దేశభక్తులు? ఎవరు వారసులు? ఎవరిని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలి? మరి మన నేతలు, రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం ఎవరిని ఆదర్శప్రాయంగా తీసుకుని ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు? ఇదే అంశంపై డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ రామచంద్రరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతారు, బీజేపీ అధికార ప్రతినిధి. భారతదేశంలో పలు ప్రాంతాలని పాలించిన ముస్లిం రాజులు వీరు. అయితే మనం మరి నిజంగా ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరు మన దేశానికి నిజమైన దేశభక్తులు? ఏది చరిత్ర? ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఓట్ల రాజకీయం చేస్తూ కూడా కొన్ని పార్టీలు పూర్తిగా సెక్యులరిజం ముసుగులో భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎలక్షన్లలో కేవలం అటు మైనార్టీ ఓట్లు కావచ్చు, లేకపోతే ఒక ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే జరుగుతోంది. చరిత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. మరి నిజమైన చరిత్ర ఏది? నిజమైన వారసులు ఎవరు? నిజమైన దేశభక్తులు ఎవరు? ఎవరిని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలి? ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మామిడి గిరిధర్ గారు, అంటే నిన్న యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన మాటలు వింటే నిజంగా ప్రతి దేశభక్తుడు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడింది. ఎందుకు అంటే టిపు సుల్తాన్కి, హనుమాన్కి మనము అక్కడ అంటే అంత ఆ మాట అనాల్సిన అంటే మానసిక అంతరం ఉంది అని చెప్పి కూడా ఆయన అంటారు. అంటే మేము ఆలోచించే పద్ధతి ఏమిటి, మీరు ఆలోచించే పద్ధతి ఏమిటి? సో ఆ డిఫరెన్సెస్ తీసుకొచ్చారు. ఒక కామన్ మ్యాన్గా, ఒక నిజమైన భారతీయుడిగా, దేశభక్తుడిగా నిజంగా హనుమంతుణ్ణి కొలవాలి, లేకపోతే హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలనేది అక్కడ మెసేజ్ కనబడుతుంది. సో నిజంగా చరిత్రకు వెళ్తే, అంటే కర్ణాటక పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉంది చరిత్రకు? ఇన్ని 60-70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు ఏం చేశారంటే, ఒక పర్టిక్యులర్ చరిత్రను ఒక పర్టిక్యులర్ నేరేటివ్లో తీసుకువెళ్ళేవారు వాళ్ళు. సో భారతదేశం మీద జరిగిన అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కప్పిపుచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో నాదిర్ షా జరిగిన అతను చేసిన అరాచకాలు కానీ, ఔరంగజేబ్ చేసిన అరాచకాలు కానీ, బాబర్ చేసిన అకృత్యాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ దేశానికి ఏదో చాలా గొప్ప సంస్కృతిని తీసుకొచ్చినట్టు చిత్రీకరించారు. మన దేశంలో నిజంగా భారతదేశంలో ఉన్న గొప్ప వీరులు, గొప్ప గొప్ప వ్యక్తులు, ఋషులు, మునులు, యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుమరుగు చేశారు. ఇటువంటి ఒక చరిత్రను వక్రీకరించే కార్యక్రమం కాంగ్రెస్ గత 60-70 ఏళ్లలో చేసింది. అది దాని ప్రక్రియగానే ఈ ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న టిప్పు సుల్తాన్ జయంతి ఏదైతే ఉందో అది కూడా దాన్ని అదే దృష్టిలో మనం చూడాలి. కర్ణాటకకు వద్దాం. నార్త్ ఇండియాకి, ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ ఔరంగజేబు, ఈ అక్బరు, బాబరు, జహంగీరు, హుమాయూన్ తప్ప అక్కడ మిగతా జరిగిన చరిత్ర ఏంటో దక్షిణ భారతదేశంలో తెలియదు. అలాగే దక్షిణ భారతదేశంలో ఏం జరిగిందో ఉత్తర భారతదేశం వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. ఇటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొందనమాట. కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడి గురించి ఎందుకు చెప్పారంటే, హనుమంతుడు ఏదో ఒక భగవంతుడని, కీర్తించదగిన వాడు అన్నది హిందువులు నమ్మొచ్చుగాక, అది హిందువులకు అతీతంగా మారాడారు ఆయన. హనుమంతుడు జన్మస్థానం కర్ణాటకలో ఉంది, అంజనాద్రి అని చెప్పేసి, అనెగుండి అని చెప్పేసి ఒక ఊరుంది, ఆ ఊరు దగ్గరలో ఉంది అనమాట. అనెగుండి ఎందుకు చాలా ప్రఖ్యాతి చెందిందంటే, విజయనగర సామ్రాజ్యం అక్కడ స్థాపించబడింది. వరంగల్ నుంచి తెలంగాణకి దానికి సంబంధం ఉంది. వరంగల్ నుంచి
హరిహర బుక్కరాయలు ఇద్దరు ముస్లింస్గా కన్వర్ట్ అయితే వాళ్లను మళ్ళీ హైందవులుగా మత మార్పిడి చేసి వాళ్లతోటి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ప్రదేశం అనిగుండి. అనిగుండి ఎక్కడ ఉంది? అది అంజనాద్రి కొండ కింద ఉంది. అంజనాద్రిలో హనుమంతుడు పుట్టారని చెప్పి నమ్ముతాం. పక్కనే కిష్కింద ఉంది, అక్కడే హేమకూట పర్వతం ఉంది. ఆ చుట్టుపక్కల హంపి ఏదైతే ఈరోజు అంటామో ఆ చుట్టుపక్కల అంతా కూడాను హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి వీళ్ళందరూ పెరిగిన ప్రదేశాలు. అది కర్ణాటకకు ఒక చిహ్నంగా ఉండాలి అని ఆదిత్యనాథ్ గారు చెప్తున్నారు. ఇది మీ చరిత్ర. కర్ణాటకలో హనుమంతుడు పుట్టారని కర్ణాటకలో ఉన్న వాళ్ళకే తెలియదు, ఇంకా మిగతా దేశంలో ఎవరికి తెలుసు? ఎక్కడ అంటే ఈ చరిత్రను వక్రీకరించి దాన్ని మూసేసి ఇంకో కొత్త చరిత్రను తీసుకొచ్చారు. టిప్పు సుల్తాన్ అన్న వ్యక్తి అత్యాచారాలు చేశాడు మనకు తెలిసిన విషయమే. నార్త్ కర్ణాటక కేరళ ప్రాంతంలో చాలా అరాచకం చేసి ఎన్నో విధ్వంసాలు చేసి ఎన్నో గుళ్ళు ధ్వంసం చేసి ఒక హైందవేతర శక్తిని ఆయన చాలా ప్రబలంగా ముందుకు తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే. దాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతెందుకు మన చంద్రగిరి కోటకు వెళ్తే, మీరు తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి కోటకు వెళ్తే అక్కడ మ్యూజియం ఉంది. టిప్పు సుల్తాన్ స్వయంగా ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ అక్కడ లాన్లో పెట్టి ఉన్నాయి. ముక్కులు చెవులు కొట్టేసి వాటిని డిస్ట్రాయ్ చేసి వాటిని కించపరిచినటువంటి విగ్రహాలన్నీ అక్కడ ఉన్నాయి. సో ఈ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హిస్టారియన్స్ రాసిన చరిత్రలోనే అతను చేసిన అరాచకాలన్నీ రాసి ఉన్నాయి. అటువంటి వ్యక్తిని మీరు ముందుకు తీసుకొస్తారా, లేదా మీ గడ్డలో కర్ణాటక గడ్డలో పుట్టిన హనుమంతుని మీరు ముందుకు తీసుకొస్తారా? అది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క పాయింట్ అన్నమాట. అలాగే ఆయన అది హనుమంతుడు ఒకటే కాదు, శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడారు, ఆయన విజయనగర సామ్రాజ్యం గురించి మాట్లాడారు. విజయనగర సామ్రాజ్యం పైనుంచి ఉత్తరాది నుంచి వస్తున్న ఆక్రాంతలందరినీ ఆపి ఈ హైందవ సంస్కృతిని కాపాడిన ఒక మహా గొప్ప రాజ్యం కింద వర్ణించారు ఆయన. విజయనగర సామ్రాజ్యం గురించి ఢిల్లీలో ఉన్నవారికి ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలియలేదు? ఈ చరిత్రను వాళ్ళు అక్కడ ఎందుకు చెప్పట్లేదు? అక్కడ జరిగిన అక్బరు, ఔరంగజేబు, షాజహాన్ చరిత్రలు మనకు చెప్తున్నారు, కానీ విజయనగర సామ్రాజ్య చరిత్ర అక్కడ ఎందుకు చెప్పట్లేదు? అక్బర్ రోడ్ ఉంది, బాబర్ రోడ్ ఉంది, హుమాయూన్ రోడ్ ఉంది, ఔరంగజేబు రోడ్ ఉంది, శ్రీకృష్ణదేవరాయల రోడ్ ఎందుకు లేదు ఢిల్లీలో? ఇటువంటి వక్రీకరణ ఏదైతే కాంగ్రెస్ జరిగిందో దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. అంటే మీ యొక్క ఉనికిని, మీ యొక్క స్థానిక చరిత్రను మీరు తెలుసుకొని దాన్ని గౌరవించిన రోజు మీకు ఒక అస్తిత్వం ఉంటుంది అన్న దృక్కోణంతో ఆయన మాట్లాడారు. ఓకే, రామచంద్ర గారు మీరేమంటారు? అంటే ఒకటి, యోగి ఆదిత్యనాథ్ గారి పాయింట్స్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఒకటి. రెండోది, మరి చరిత్రలో అంటే ఇప్పుడు ముఖ్యంగా టిపు సుల్తాన్ విషయానికి కనుక వస్తే, ఎందుకు ఆ జయంతి వేడుకలు చేయడం, తర్వాత టిపు సుల్తాన్ని ఎందుకు మనము ఆదర్శంగా తీసుకోవడం, మన చరిత్ర మనకు ఉండగా, అండ్ ఇందాక మీరు చెప్పినట్లు కూడా దానికి సంబంధించి, ఆ ల్యాండ్కి సంబంధించి ఒక చరిత్ర ఉంది, దాన్ని ఎందుకు గుర్తించలేని పరిస్థితి? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలా, లేకపోతే కేవలం ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు రాబట్టడానికేనా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ని ఎంతసేపటికి కూడా భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం కానీ, ఆత్మాభిమానం కోసం కానివ్వండి, బ్రిటిష్ వారికి ఎదురెడ్డి పోరాడి సుదీర్ఘకాలం పోరాడిన యోధునిగానే గుర్తించింది. తప్పితే అక్కడ ఏ మతం టిప్పు సుల్తాన్ది, ఏ కులం అన్నది ప్రస్తావన అనేది రాలేదు. ఎక్కడ కూడా అక్కడ ప్రస్తావించడం జరగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతసేపటికి కూడా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు అలవాటు పడినటువంటి కొన్ని పార్టీలు, అంటే ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఎంతసేపటికి కూడా మత మౌఢ్యం అని చెప్పేసి కానండి, మత రాజకీయాలు అని చెప్పేసి ఇప్పటికీ కూడా బ్లేమ్ చేయాలని చూస్తున్నాయి. ఎప్పుడో అప్కమింగ్ ఎలక్షన్ల గురించి ఈరోజు దీని గురించి డిస్కషన్ చేస్తుంది, ఈరోజు చేస్తున్నానంటే అది ఎంత ప్రబలిపోయిందో చూడండి. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఆహ్వానం నాకు ఇవ్వద్దు, ఇచ్చినా నేను రాను అని చెప్పేసి అంత బాహాటంగా చేస్తున్నంటే, ఇక్కడ కుల విద్వేష మత విద్వేషం అనేది ఏ స్థాయిలో ఉన్నది? మొత్తం ఈ సమాజాన్ని మొత్తం కూడా ఒక మతంతోనే ముడిపెట్టి ముందులకి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఒక సెక్యులర్ స్టేట్గా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చూడటం లేదు. ఇక ఈ అక్బర్ రోడ్లు, బాబర్ రోడ్లు ఇట్లాంటివి ఉంటే, రెండు మన పాలకులు ఇద్దరు, ఒకటేమో ఈ అక్బర్ బాబర్లు, వీళ్ళు మొఘళ్ళు ఒకటి కావచ్చు, రెండో మొఘళ్ళు ఒకటి, రెండోది వచ్చేసరికి ఆంగ్లేయులు. మొఘళ్ళు సరే అకృత్యాలు చేసిన రాజులు ఉన్నారు, ఏది సార్వభౌమాధికారాన్ని మంచిగా ప్రజారంజకంగా పరిపాలించిన రాజులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా భారతదేశాన్ని నా దేశము అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయి చేసినారు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు, ఢిల్లీని రాజధానిగా చేసుకున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రోడ్లు పెట్టడం, పేర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, విజయనగర సామ్రాజ్య చరిత్ర అందరికీ తెలిసిన విషయమే.
ఇది మొఘళ్ళది, మొఘళ్ళేమో సార్వభౌమాధికారంతో వాళ్ళు ఒక చక్రవర్తులుగా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అయింది. అకృత్యాలను అదే స్థాయిలో వైడ్ స్ప్రెడ్ చేశారు. అదేవిధంగా వాళ్ళ మహిళస్థానాన్ని కూడా అదేవిధంగా చేయటం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎంతవరకు అనంటే, మైసూరు రాష్ట్రానికి రాజుగా ఉన్నటువంటి టిప్పు సుల్తాను కర్ణాటక రాష్ట్రానికి ఒక బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు కాబట్టి అతన్ని గౌరవించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక లౌకిక రాజ్యమైనటువంటి భారతదేశంలో చేసే ప్రయత్నం తప్పితే దీనికి ఎలక్షన్లకి ఏమాత్రం సంబంధం లేదు. ఎలక్షన్లకి దీనికి ముడిపెట్టి ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇందులో వాస్తవం ఏమాత్రం కూడా లేదు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు అంటే, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇది, లేకపోతే చరిత్రను వక్రీకరించారు అని చెప్పి అసలు చరిత్ర ఏమిటో చెప్పడమా, లేకపోతే తొందరపాటు అంటారా, లేకపోతే వారన్నట్టుగా దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అసలు చరిత్రను గత 70 సంవత్సరాల భారత స్వతంత్ర భారతదేశంలో అసలు చరిత్రను చరిత్రగా రాయలేదు సార్ వీళ్ళెవరు కూడా. ముఖ్యంగా నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు చరిత్రను ఒక సోషలిస్టు భావజాలపు, రష్యా ఆధిపత్యపు సోషలిస్టు భావజాలపు వ్యక్తులు, అది రోమిలా తాపర్ కావచ్చు, డిడి కోశాబ్ కావచ్చు, ఎవరైనా రాసినారు. ఆ కొనవరు రాసినప్పుడు విజయనగర కాలంలో ప్రజలు పీడింపబడ్డారు, ప్రజలు పన్నులు కట్టలేని పరిస్థితుల్లో పీడింపబడ్డారు. ఇది వాళ్ళు రాసే చరిత్ర. ఇది ఫ్యూడల్ చరిత్ర అని, ఇంకో చరిత్ర అని. హిందూ రాజులు మాత్రమే ఫ్యూడల్లో, ఈ రోమిలా తాపర్కో, డిడి కోశాంబికో, అక్బరు చాలా మత సామరస్య వ్యక్తి, బాబర్ మహోన్నతమైనటువంటి వ్యక్తి, జహంగీర్ చాలా గొప్ప వ్యక్తి. ఇది వాళ్ళ గణపడే చరిత్ర. చరిత్ర నేను ఒక్క విషయం చెప్తున్నాను సార్, చరిత్ర వీళ్ళు రాసే చరిత్ర కాదు. వాస్తవానికి చరిత్రలో పునాదులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తా. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత జరిగినటువంటి మారణకాండ, మారణకాండ అంటే అప్పుడు తంజావూరు శ్రీరంగపట్నం వరకు జరిగిన మారణకాండ ప్రాబబ్లీ చరిత్రలో కూడా ఒక మహోన్నతమైన, అది ఆ సంఘటనను ఊహించుకుంటే భయం అయితే ఇంత మారణకాండ చేస్తున్నారు, ఇంత ముందుకు వెళ్ళిపోయినారని. వారి వారసులు సార్ టిప్పు సుల్తాన్. ఒక ఉదాహరణ చెప్తా, కాపైనాక కాప్రెప్ట్ ఇన్స్క్రిప్షన్స్ అని మన హైదరాబాద్ అందుబాటులో ఉన్నాయి, మీరు కావాలంటే పోయి చూసుకోవచ్చు ఇన్స్క్రిప్షన్స్. ఇది కనపడదు చరిత్రకారులకి. ఎందుకు కూడా ఘోరంగా అయితే గుడిని గుల కొట్టడం కాదు, గుడిలో ఉన్న యాప చెట్టు ఉంటే మళ్ళీ గుడి కడతారని. ఆ గుడిలో యాప చెట్లు, రావి చెట్లు సహజంగా ఉంటాయి. అది అది మీకు చెప్తారు, ఒక్కటి నిమిషం చెప్తాను సార్, అది కూల్. అది ఆ చెట్లను కూడా నరికినటువంటి చరిత్ర ముస్లిం సామ్రాజ్యం, బ్రిటిష్ వారిని పారద్రోలడానికి. నేను అక్కడ దాకా పోతున్నాను సార్. అక్కడ నుంచి ముందుకు పోయిన తర్వాత శ్రీరంగపట్నంలో మూల విరాట్ అయిన శ్రీరంగస్వామిని దాసి పెట్టడం కోసం చనిపోయినటువంటి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ భార్యలు, వాళ్ళ విధవలు దాన్ని కాపలా కాసి బుక్కరాయలు యొక్క జైత్ర యాత్ర తర్వాత శ్రీరంగపట్నంలో మళ్ళీ శ్రీరంగపట్నాన్ని ఒక కళ్ళు కంపన చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో జరిగింది సార్. వాళ్ళు సెక్యులర్ పరిపాలకులు, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. శ్రీరంగపట్నంలో ఉన్న మూల విరాటను కాపాడడానికి విధవలు సంవత్సరాల కొద్ది నిలబడ్డారు సార్. అక్కడ బుక్కరాయల దక్షిణ భారత జైత్ర యాత్ర తర్వాత, విజయనగర సామ్రాజ్యం యొక్క నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ శ్రీరంగపట్నాన్ని పునర్నిర్మించిన చరిత్ర మనకు కనపడుతున్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ పుస్తకాలు రాసిన చరిత్ర సార్. ఇది కమ్యూనిస్ట్ చరిత్రకారులకి, సెక్యులర్ చరిత్రకారులకి ఏవి కనపడవు సార్. శ్రీరంగపట్నం చాలా గొప్పది. ఎట్లా గొప్పది అయింది? బుక్కరాయల నిర్మాణం తర్వాత గొప్పది శ్రీరంగపట్నం. ఇది ఈ యొక్క వారసత్వపు కంటిన్యూషనే టిప్పు సుల్తాన్ సార్, వేరే కాదు. అందుకోసం చెప్తాను, ఇది ఒక్కటే కాదు, విజయనగర సామ్రాజ్య పతనం గురించి అక్బర్ హైదరాబాద్ లో మాట్లాడతాడు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఇంక్లూడింగ్ కేసీఆర్, ఆసఫ్ జాహీలు అట సెక్యులర్ వాదులు అంట, ఇబ్రాహీం కుతుబ్ షాహి, ఎవరైతే ఇక్కడ అన్నదమ్ములతో పంచవేది పెట్టుకొని బతకలేక అలియారామరాజు దగ్గర తిండి కోసం పోయినటువంటి ఇబ్రాహీం కుతుబ్ షాహి చివరకు యుద్ధం వచ్చిన బహుమనీయులతో యుద్ధం వచ్చినప్పుడు తల్లికోట యుద్ధంలో రామరాయలు ఎట్లా చంపాలనేటువంటి చరిత్ర రచించినటువంటి వ్యక్తి, తిండి తల్లింది రామరాయల యొక్క వైఫ్, ఇదో తల్లిలాగా ఒక తల్లిలాగా పెంచి పోషిస్తే ఆ తల్లిని చంపినటువంటి క్రూరుడు ఇబ్రాహీం కుతుబ్ షాహి. వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు, ఈ కవితలు రాసుకుంటారు, ఈ యొక్క తెలుగు మహాసభ చరిత్రలో ఆసఫ్ జాహీల చరిత్ర గురించి చరిత్రను తీస్తే మొత్తం చరిత్రలో ఏ ఒక్క ముస్లిం రాజైనా సరే ఖచ్చితంగా దేశాన్ని జనరజకంగా పరిపాలించిన, అంటే ఒక్క పేరు చెప్పాలండి, ఒక్క చరిత్రకారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మధ్య యుగాలలో జరిగిన ఘోరాలు ఇంత అంత కాదు, ఇది భారతదేశం అనుభవించినటువంటి చరిత్ర. ఇది ఆ మధ్యయుగాల చరిత్ర మర్చిపోమని చెప్పాలి, మీరు చెప్తున్నది ఇప్పుడు. ఆ మధ్యయుగాల యొక్క దుర్మార్గపు చరిత్రకు వారసుడే టిప్పు సుల్తాన్. ఇది మేము చెప్తున్నాం అనుకోండి, అయితే ఇది కమ్మినలా? మధ్యయుగాల లాంటి దుర్మార్గాలకు ప్రత్యేక టిప్పు సుల్తాన్ అని మేము చెప్తే అది సెక్యులర్ అంటే మరి మీరు మాట్లాడుకోండి, చాలా దూరం. అందుకోసం చెప్తున్నాను, ఈ రోజున మీరు ఆసఫ్ జాహీలు కానీ కుతుబ్ షాహీలు కానీ తల్లికోట యుద్ధం సార్, ఒక రోజు జరిగినటువంటి ఒక యుద్ధంలో
విజయనగర సామ్రాజ్యం, విజయనగరం హంపి అంటే విజయనగరం రాజధానిని నెల రోజులు తగలబెట్టారు సార్, నెల రోజులు తగలబెట్టారు. ఇది చరిత్ర, ఇది బహుమూల్య చరిత్ర, ఇది కుతుబ్షాహీల చరిత్ర. ఈ చరిత్ర గురించి మన హైదరాబాద్ నగరంలో మెచ్చుకుంటుంటారు వీళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ. కాబట్టి నేను చరిత్రను వక్రీకరించినటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ భావజాలం ఉందో ఆ భావజాల దాంట్లో పడ్డటువంటి నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విధంగా ఒకటి ఇంకో రకంగా మాట్లాడుతుంది, ఊహించుకోవడం తప్పు సార్. అందుకోసం నేననే ఫైనల్లీ టిప్పు సుల్తాన్ ని మేము ఖచ్చితంగా ఒక విదేశీ ఆలోచన నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఈ యొక్క ఈ బార్బరిక్ బిహేవియర్ అంటాం కదా, ఈ యొక్క క్రూరమైనటువంటి ఈ సంస్కృతి నుంచి పుట్టినటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం తప్పిస్తే, ఆయన బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను సార్, ముస్లిం రాజులు, విదేశీ ముస్లిం రాజులు, అది ఆసఫ్ జాయిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు స్వదేశిస్తున్నప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు మాత్రం ఈ దేశంలో ఉంటే ఎందుకు తప్పే ఉన్నారు సార్? వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు యుద్ధం, ఎందుకు మనం స్వతంత్ర పోరాటం చేసినాం సార్? అంటే బ్రిటిష్ వాళ్ళైతే బ్రిటిష్ వాళ్ళైనా ఈ నవాబులైనా కూడా మొత్తానికి మన దేశంలో భారతదేశంలో పుట్టారా? కుతుబ్ షాహీలో ఔరంగజేబ్ ఆర్మీలో ఔరంగజేబ్ సైన్యంతో హైదరాబాద్ వచ్చినటువంటి ఒక ప్రతినిధులు వాళ్ళు, ఔరంగజేబ్ ప్రతినిధులుగా హైదరాబాద్ లో ఆసఫ్ జాయిలు వచ్చినారు. రెడ్డి గారు అంటే ఓకే సార్, అంటే మళ్ళీ కౌంటర్ చేద్దాం. ఐ హావ్ క్వశ్చన్, ఐ హావ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడుగుతున్నాను. సో సెక్యులర్ అనే పదానికి అర్థమా ఇది, లేకపోతే జస్ట్ విచ్ఛిన్న శక్తులతోటి ఏకమై కేవలం ఓటు బ్యాంకు కోసం చేసే దాన్ని సెక్యులర్ ముసుగులో చేస్తున్నారా? అంటే మాది మతతత్వ పార్టీ అయితే మీరు అన్నట్లు ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాసి ముందులకు వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళని ఏది లాలించడానికి, బుజ్జగించడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ అవర్ పార్టీ ఇండికేట్స్ లౌకికము, సెక్యులర్ది మా పార్టీ, అన్ని మతాలకి కులాలకి అన్నిటికీ కూడా సమానమే ఇచ్చేసి ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ మాది. ఇటువంటి దాంట్లో కేవలం ఒకే ఒక కారణము, బ్రిటిష్ వాళ్ళకి స్వాతంత్రోద్యమ సమయంలో ముందులా ఎదురొట్టి పోరాడిన యోధుడు అని చెప్పేసి గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్పితే అంతకు మించి ఏం లేదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ పుస్తకాలన్నీ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు రాశారు, కమ్యూనిస్టు రచయితలు రాశారు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రచయితలు రాశారంటారు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అవి రాసినట్లయితే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి అంశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఈ అంశాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలము మీ యొక్క అవకాశానికి, మీ యొక్క మీకు అనుకూలంగా ఉండే విధంగా మలుచుకోవడానికి చరిత్రను వక్రీకరించిన అని చెప్పేసి కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి రచయితలు రచయితులు అని చెప్పేసి పేరు పెట్టేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కదా ఇది అడుగుతున్నాను. సో అంటే ఇప్పుడు ఏం చేస్తుంది మరి కర్ణాటక ఎలక్షన్స్ కనుక చూస్తే ఒకవేళ ఎస్డిపిఐ లాంటి పార్టీతోటి జతగట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయంటూ మనకు తెలుస్తోంది. సో అటువంటి పార్టీలు అంటే వాటి ట్రాక్ రికార్డ్స్ కనుక తీసుకున్నట్లయితే అది మంచి ట్రాక్ రికార్డ్ లేదు. సో ఆల్మోస్ట్ ఆల్ సిమీకి సంబంధించి ఒక రిలేషన్షిప్ కానీ లేకపోతే ఒక రిప్రజెంటేషన్ కానీ ఓవరాల్గా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా చూస్తున్న సందర్భంలో వారితో కనెక్ట్ అవ్వడం దాన్ని ఏమంటాం? అంటే ఇప్పటిదాకా కూడా జరిగేదంతా కూడా ప్రిజంప్షన్లు అజంప్షన్లే ఇప్పటిదాకా జరిగేది. ఎస్ ఒకటి, ఓకే, పూర్తి స్థాయిలో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి, మీరు ఎవరైతే అభియోగం మోపుతున్నారో ఆ పార్టీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదే అని చెప్పేసి ఒక కాంపిటెంట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత మీరు అన్నటువంటి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలుగుతా. ఇప్పటిదాకా కూడా ఇవి జరగవచ్చు, ఈ విధంగా జరుగుతున్నదేమో, ఈ విధంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి ఎంతసేపటికి కూడా ప్రిజంప్షన్స్ అయ్యి ఆ ప్రిజంప్షన్స్ అన్ని కూడా ఇప్పుడు సమాధానం మనం చెప్పాల్సినది లేదు. అది జరిగేది జరగంది కూడా మనకి ఎవరు కూడా ఏది నిర్ధారించే పరిస్థితులు కూడా లేదు. ఇంకొకటి ఇంకొక విషయము ఇంకొకటి మొఘల్ల విషయంలో, బ్రిటిష్ వాళ్ళ విషయంలో చూసినట్టయితే మొఘల్లు ఎంత మన భారతదేశానికి చక్రవర్తులకు వచ్చేసి ఇక్కడనే స్థిరపడి ఇక్కడనే మేము భారతీయులు ఉన్నటువంటి భావనతో బతికాను. అదేవిధంగా బ్రిటిష్ వాడు ఎంతసేపటికి ఇక్కడికి వచ్చి ఎంత దోచుకుపోవాలని చెప్పేసి ఆలోచించింది తప్పితే ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడనే సెటిల్ అవుతామని చెప్పేసి చూడలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఎప్పుడైనా దోపిడీ అంటే ఎప్పుడు కూడా దోపిడీదారులకి ఇక్కడికి వచ్చేసి బతకటానికి వచ్చేసి లేకుండా ఏదో ఒక క్రమంలో ఇక్కడికి వచ్చేసి మంచి పనులు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఈ విధంగా ఉంటది. కాబట్టి దాన్ని బట్టే సెక్యులర్ అనేటువంటి పదాన్ని అర్థం చేసుకోవాలి సార్. సెక్యులర్ అనే పదం మనం అరుగు తెచ్చుకున్నటువంటి పదం సార్, మనం అరుగు తెచ్చుకున్నాం బయట దేశాల నుంచి, మనది కాదు పదం అది. అంటే మరి మతాలు యూరోప్ లో 18వ శతాబ్దంలో చర్చి వాళ్ళ చర్చి ఫాదర్లు పోపులు వీళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం మీద ఆజమాయిషి కోసం అని ప్రభుత్వ నిర్ణయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము ఈ పోపు చర్చికు పోపుకు దూరంగా ఉండడం కోసమని సెక్యులర్ అంటే ప్రభుత్వానికి మతం లేదు, స్టేట్ హ్యాజ్ నో రిలీజియన్, ఈ ఇది యాక్చువల్ డెఫినేషన్. దాన్ని మనం మన రాజ్యాంగంలో ఈ ఇందిరాగాంధీగా వచ్చిన కాలంలో పెట్టుకున్నాం దాన్ని. ఇప్పటికి కూడా మన రాజ్యాంగంలో పదం ఏంటంటే వ్యక్తికి పార్టీకి
సెక్యులర్ అనే పదం అప్లికబులే కాదు సార్. సెక్యులరిజం అనే పదం దేనికి అప్లికబుల్ అంటే స్టేట్ హ్యాస్ నో రిలీజియన్, ప్రభుత్వానికి మతం లేదు. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం కానీ మతం ఆధారంగా తీసుకోవద్దు. నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ రోజున 19 బీజేపీ ప్రభుత్వ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఏ ఒక్క నిర్ణయం అయినా, ఏ ఒక్క సంక్షేమ పథకమైనా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా మతం ఆధారంగా తీసుకున్నాడా? ఇంతకంటే మీరు సెక్యులర్ అంటే ఏం మీనింగ్ అంటారు? పార్టీలకు సెక్యులరిజం ఉండదు. మీరు నిర్వచనాన్ని మార్చి మీ ఇష్టం వచ్చిన మేము సెక్యులరు, మా పార్టీ సెక్యులరు, మేము వ్యక్తులను అంటే ఇస్లాంకు సపోర్ట్ చేస్తే, ముస్లింలకు రాజు సపోర్ట్ చేస్తే, అక్బరుద్దీన్కి సపోర్ట్ చేస్తే అది సెక్యులరిజము, మిగతా అది అక్బరుద్దీన్ చేస్తున్న మాటలను వీటిని వ్యతిరేకిస్తే అది కమ్యూనలిజం అవుతుందా? భారతీయత అందుకోసం చెప్పండి సార్, మేము ఫిలాసఫికల్గా భారతదేశంలో వివేకానంద ఫిలాసఫీని నమ్ముతున్నాం సార్. గుళ్ళు గోపురాన్ని తీసుకపోయి తగలబెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. నరేంద్ర స్వామి వివేకానంద చెప్పింది అదే, మా బంగాళాఖాతంలో కావాలంటే గుడులు వేసుకోండి కానీ భారతమాతను పూజించండి అని చెప్పాడు. భారతమాతను పూజించడం అంటే విగ్రహం పెట్టి భారతమాత బొమ్మ పెట్టి కాదు, భారతదేశంలో ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రయత్నం చేయమన్నాడు, వాళ్ళ యొక్క సంస్కరణ కోసం ప్రయత్నం చేయమన్నాడు. ఆ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఆ విధానం మాది సార్, వివేకానంద ఆదర్శంగా పనిచేస్తున్నాం. కాబట్టి మాకంటే సెక్యులరిస్టులను, మాకంటే సోషలిస్ట్, వివేకానంద కంటే పెద్ద సోషలిస్ట్ మార్క్స్ కూడా కాదు సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మార్క్స్ కూడా అంతకంటే పెద్ద సోషలిస్ట్ కాదు, వివేకానంద కంటే గొప్ప సెక్యులరిస్ట్ ఎవరు కాదు సార్. అంతకంటే సోషలిస్ట్ వేరే లేరు, అంతకంటే సెక్యులరిస్ట్ వేరే లేరు. వివేకానందుడి ఆదర్శాలకు, వివేకానందుడి భావజాలానికి, వివేకానందుడి యొక్క దేశభక్తిని పునికి పుచ్చుకున్నటువంటి పార్టీ మాది సార్. మమ్మల్ని మా సెక్యులర్ గురించి ప్రశ్నించే అధికారం కాంగ్రెస్ పార్టీకి లేదు. కామన్ మ్యాన్ అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సార్. నేను డిఫైన్ అందుకనే దేశాన్ని సార్, నేను మతానికి ముడిపెట్టి రెండుగా విభజించాలని చూస్తున్నారు. నేను డిఫైన్ చేశాను సార్, సెక్యులరిజం అంటే మీనింగ్ ఏందో డిఫైన్ చేశాను. అన్న అడ్వకేట్ ఇది కాదు, సెక్యులరిజం యొక్క నిర్వచనం ఇది కాదు, ఇదే చెప్పమనండి. ఇది మత ప్రభుత్వానికి మతం లేదు తప్ప పార్టీలు తమ యొక్క సిద్ధాంతాల కోసం పనిచేస్తుంటాయి. ఇది ఇది చెప్పమనండి, ఇది కానటువంటి సెక్యులరిజం ఇంకేదైనా ఉంటే చెప్పమనండి. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ మా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక్క పథకమైన మత ప్రాతిపదిక తీసుకున్నారా? కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల కోసం గురుకుల పాఠశాల పెట్టినాయి. గిరిధర్ గారు అంటే భారతమాత అన్నారు కాబట్టి ఒక పాయింట్ చెప్తున్నా. భారతమాత అనగానే ఒకళ్ళు అంటే ఒక పాస్టర్ అంటాడు భారతమాత అంటున్నారు, ఎంతమంది భర్తలు అని చెప్పి ఒకడు అంటారు, ఇంకొకళ్ళు ఏమంటారు భారత్ మాతాకి జై అనను అని నేను అంటారు, ఇక్కడే ఉండి ఇక్కడి గాలి పీల్స్తూ ఇక్కడ తిండి తింటూ. ఇంకొకళ్ళు ఏమంటారు హిందూ టెర్రరిజం ఎక్కువైపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకళ్ళు కిమ్ జాంగ్ ఉన్ని ఆదర్శంగా తీసుకోవాలి మన దేశం కూడా బాగుపడాలంటే ఒకళ్ళు మాట్లాడారు. ఒకళ్ళు ఏమంటారు కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళు అఫ్జల్ గురును ఆదర్శంగా తీసుకుంటామంటారు. సో ఇవన్నీ లింకులు చూస్తే నిజంగా అంటే కామన్ మ్యాన్ విషయం కనుక ఆలోచిస్తే మరి భారత జాతి గురించి ఆలోచించాలా, దేశభక్తిని ఆలోచించాలా, లేకపోతే వారన్నట్టు సెక్యులరిజమా, లేకపోతే మతతత్వం, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక కామన్ క్రిస్టియన్, ఒక కామన్ ముస్లిం, మీరు మామూలు విలేజ్లో చిన్న ఊర్లలో వెళ్ళి మీరు చూసారంటే అక్కడ ఉన్న ప్రతి ముస్లిము, అక్కడ ఉన్న ప్రతి క్రిస్టియన్ కూడా దేశభక్తి కలిగిన వాడే మెజారిటీ. 99% ఆర్ నేను పర్సంటేజ్ చెప్పలేను కానీ బట్ మెజారిటీ వాళ్ళందరూ కూడా దేశభక్తి కలిగిన వాళ్ళే. వాళ్ళు మతం వేరే ఉండొచ్చు, వారి పూజా విధానాలు వేరే ఉండొచ్చు, కానీ దేశం మీద వాళ్ళ గౌరవము గర్వము ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మన రాకెట్ సైంటిస్ట్స్, ఇస్రో చైర్మన్ ఆవిడ షీస్ అ క్రిస్టియన్, ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆయన ముస్లిం. సో మనకు అటువంటి తారతమ్యం లేకుండా దేశాన్ని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ సెక్షన్లో కొంతమంది విచ్ఛిన్నకరమైన శక్తులు రావడం మనం చూస్తున్నాం. అలాగే కమ్యూనిస్టులో కూడా ఉన్నారు, అలాగే హిందువుల్లో కూడా ఉన్నారు. హిందూ పేరు పెట్టుకొని నిన్న ఒక ఆయన పూరి శంకరాచార్య అని ఆయన పేరు చెప్పుకొని వచ్చి ఎంఐఎంతో కలిసి ఆయన చేసిన వివత్సం మనం చూసాం. హిందువులందరూ చాలా తప్పులో ఉన్నారు, ఇస్లామే అన్నిటికంటే చాలా ఉత్తమమైన మతం అని చెప్పిన ఆనవాళ్ళు ఉన్నాయి మనకు. ఇటువంటి మైనారిటీ సెగ్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రింట్ స్పేస్, ఎయిర్ స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా శాంతియుతంగా మాట్లాడే వాళ్ళకి మీకు ఎయిర్ స్పేస్ ఇవ్వరు మీరు. ఇటువంటి పిచ్చికూతలు పూసే వాళ్ళకి ఎక్కువ ఎయిర్ స్పేస్ వస్తుంది. దానివల్ల మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ భారతదేశం బై అండ్ లార్జ్ సెక్యులర్, ఆటోమేటికలీ బై కల్చర్ మనం సెక్యులర్గా ఉన్నాం. మనం సెక్యులరిజం నిర్వచించక్కర్లా, మన రాజ్యాంగంలో రాయవలసిన అవసరం లేదు. ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ అప్పుడు పార్లమెంట్ని సస్పెండ్ చేసి అన్డెమోక్రాటిక్గా ఈ పదం
ప్రియాంబుల్లో ఇంట్రడ్యూస్ చేసిన పని అది. అంటే 75 ముందర మనం సెక్యులర్ కాదా? కాబట్టి ఆ సెక్యులర్ పదంతో మనకు సంబంధం లేకుండానే బై సివిలైజేషన్ మనం సెక్యులర్గా ఉన్నాం. ఓకే, మరి అటువంటిప్పుడు చరిత్రను ఎందుకు వక్రీకరించడం జరిగింది? ఇప్పుడు కూడా ఎందుకు ఇటువంటి శక్తులతోటి కలవడం జరుగుతుంది? అది ఎందుకంటే కాంగ్రెస్లో నెహ్రూ కాలం నుంచి కూడాను ఒక కల్చర్ ఉండింది. ఆయన స్వయంగా చెప్పుకున్నారు, బై కల్చర్ ఐఎమ్ నాట్ ఇన్ ఇండియన్ అని చెప్పుకున్నారు ఆయన. బై కల్చర్ ఐమ్ బ్రిటిషర్ అని చెప్పుకున్నారు ఆయన. బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ ఐమ్ హిందూ అన్నాడు ఆయన. ఓకే, కాబట్టి ఈ హిందూ చరిత్ర అంతా కూడాను ఒక చెత్తకుండి అన్నట్లు ఆయనకు ఒక అభిప్రాయం ఉండేది. అదే అలాగే వస్తూ వచ్చింది అనమాట. 77లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయి జనతా పార్టీ వచ్చి తర్వాత 1980లో ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వరకు కూడాను తను కూడా ఇలా ఇటువంటి భావజాలాలు కలిగిన వ్యక్తి అతను. తను 80స్లో తను మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత అప్పుడు కొంత హిందుత్వం మీద మక్కువ చూపించింది ఆవిడ. కొన్ని ఆశ్రమాలకు వెళ్ళడం, కేదార్నాథ్కి వెళ్ళడం ఇటువంటివన్నీ చేయడం మొదలెట్టింది ఆవిడ. సో బై అండ్ లార్జ్ ఆ నెహ్రూ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో అది హిందువులకు వ్యతిరేకంగానే పనిచేసింది ఈ రోజులు కూడా. మీరు ఢిల్లీలో చూస్తే కనుక ఇందాక మనం అనుకున్నాం అక్బర్ రోడ్, బాబర్ రోడ్ అనుకున్నాం. భారతదేశానికి సంబంధించకుండా అసలు భారతదేశానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనటువంటి సైమన్ బుల్వార్డ్ రోడ్, మౌంట్ రోడ్, సైమన్ బుల్వార్డ్ రోడ్. మీరు సైమన్ బుల్వార్డ్ ఎవడో మీకు తెలుసా? అది సైమన్ బుల్వార్డ్, సైమన్ బుల్వార్డ్ అనే ఒక రోడ్డు మీకు ఢిల్లీలో కనాట్ ప్లేస్ లో ఉంది. అది ఎవరు తెలుసు? అది జీసస్ అండ్ మేరీ రోడ్ ఉంది అక్కడ. శ్రీకృష్ణుడి పేరు మీద పెట్టారా మీరు? మీరు అందరి మీద పెట్టి జీసస్ పేరు పెట్టుంటే కనుక ఎవరు ఆక్షేపించేవాళ్ళు కాదు రామచంద్ర గారు. ఇప్పుడు అంతేకాదు, ఇంకోటి కూడా చెప్తాను, ఇంకో రెండు విషయాలు చెప్తాను. శ్రీకృష్ణదేవరాయల పేరు మీద అక్కడ రోడ్ లేదు. శ్రీకృష్ణదేవరాయల కంటే సైమన్ బుల్వార్డ్ గొప్పన. వీరపాండ్య కట్టబ్రహ్మణ పేరు లేదు, పేరు లేదు. అలాగే మొఘలులను అడ్డుకున్న ఏకైక యోధుడు ఎవరో తెలుసా మీకు? మొఘల్లు ఒకటే ఒక రాజ్యాన్ని, ఒక స్టేట్ ని వాళ్ళు జయించలేకపోయారు. ఆ చరిత్ర ఎవరికి తెలుసు? అహోమ్ కింగ్స్, అహోమ్ అస్సాం కింగ్ లచిత్ బర్ఫూకన్, ఆయన పేరు మీద మనకు అక్కడ రోడ్డు ఉందా? లేదు. అంటే ఇటువంటి చరిత్ర మన దేశంలో జరిగిన ఘన చరిత్రని మొత్తం కప్పిపుచ్చి మన మీద ఎవరైతే ఆక్రాంతులుగా వచ్చి మనల్ని బానిసలు చేసి మన మీద అత్యాచారాలు చేశారో వాళ్లకు మీరు పట్టం కట్టారు. ఈ యొక్క చరిత్ర వక్రీకరించబడిన చరిత్ర మనం కరెక్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. అది కాంగ్రెస్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు సోషలిజంలో ఉన్నవాళ్ళు, పివి నరసింహారావు గారు వచ్చాక, మన్మోహన్ సింగ్ గారు వచ్చాక మన సోషలిజంలో ఫెయిల్ అయ్యామని తెలిసి ఆయన లిబరలైజేషన్ ఎలాగైతే ఎకనామిక్ స్పియర్లో వాళ్ళు తీసుకొచ్చారో అలాగే చరిత్రలో కూడా మనం తప్పు చేశాము, అయింది అయిపోయింది, ఇప్పుడు నిజమైన చరిత్ర ఏదో మనం ముందుకు తీసుకొద్దాం, యాక్సెప్ట్ చేద్దామని కాంగ్రెస్ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. అది బీజేపీ అంటే చేతికి హస్తగతం చేయకూడదు. అది రామచంద్ర రెడ్డి గారికి ఒక ప్రశ్న సార్, భారతదేశం ఒక జాతి, బై వర్చ్యూ ఆఫ్ భౌగోళికమైన ఇళ్ళు కాదు, భారతదేశం ఒక జాతి, ఈ జాతి నాది, అంటే నేషన్, ఇండియా ఇస్ నాట్ ఎ నేషన్, అంటే మేము చాలా మంది చెప్తుంటారు అమెరికా ఇస్ నాట్ ఎ నేషన్, ఇట్ ఇస్ ఎ కంట్రీ, ఇట్ ఇస్ ఎ నేషన్ ఇన్ మేకింగ్ అంటారు. భారతదేశం ఒక నేషన్ అని నెహ్రూ గారు ఒప్పుకున్నారా ముందు? అసలు నెహ్రూ గారు డిస్కవర్ ఆఫ్ ఇండియాలో చాలా రాశాడనా? నెహ్రూ ఆఫ్ డిస్కవర్ ఆఫ్ ఇండియాలో ఎంత దుర్మార్గం రాశాడంటే యుద్ధం పోవడానికి చాణక్యుడు అవులే అలెగ్జాండర్ తో కలిశాడు. ఇది ఆయన పర్సెప్షన్ ఆఫ్ ది హిస్టరీ. ఇది ఈ పర్సెప్షన్ లో కనుక ఆయన హిస్టరీ రాస్తే, నెహ్రూ గారు రాస్తే ఆ హిస్టరీ ప్రామాణికం అయితే ఆ హిస్టరీలో భారతదేశానికి వచ్చేది, ఆ చరిత్ర నుంచి భారతదేశానికి వచ్చింది. చాణక్యుడు బ్రిటిష్ అలెగ్జాండర్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, గణరాజ్యాన్ని ఏకం చేసిన చరిత్ర చాణక్యుడిది. ఇది మాత్రం తెలియకుండా హిస్టరీ రాశాడంటే ఆయన వెస్టర్నైజ్డ్ థింకింగ్ తో రాశాడు కాబట్టి ఆ హిస్టరీ అది ఉంది. ఇప్పటి కూడా చెప్తాను సార్, భారతదేశం ఒక జాతిగా, ఇది మొత్తం ఒక జాతి అనేటువంటి విశ్వాసాన్ని కమ్యూనిస్టులకు లేదు. కమ్యూనిస్టులు ఏమంటారు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఈ జాతి అయింది అంటారు, కానీ నేను ఉపనిషత్తుల దగ్గర నుంచి, వేదాల దగ్గర నుంచి ఇది జాతి అని చెప్పడానికి ఒక 100 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఒక జాతి అని చెప్పడానికి ఇంత 100 శ్లోకాలు మనం చెప్పగలుగుతాం ఇప్పుడు, కానీ అది కాదు. ముందు అన్నగా చెప్పండి, ముందు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసిన హిస్టరీని కాదు, అంత సార్ చెప్పినట్టుగా కొత్త భావజాలంతో కొత్త హిస్టరీ, కొత్త సమాజం ఏదైనా కానీ ఒక పదం వచ్చిందనంటే ఒక భావజాలాన్ని, ఒక యొక్క దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ ని బయటకి కమ్యూనికేట్ చేయడానికి, దాన్ని తెలియజేయడానికి ఉపయోగించేది. అంతేగాని సెక్యులర్ అనేది అక్కడి నుంచి తెచ్చింది, అంటే ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ కూడా వేరే దగ్గర నుంచి తెచ్చిందే. మన రాజ్యాంగం కూడా, మనం రాసుకున్న రాజ్యాంగం కూడా అక్కడిక్కడ తీసుకొచ్చుకున్నది దాన్ని. సరే, అది సెక్యులర్ అనేది అంటే రెడ్డి గారు, అంటే స్ట్రైట్ క్వశ్చన్, ఓవరాల్గా ఫైనల్ క్వశ్చన్ మీకు ఏంటంటే, నిజంగా అంటే యూపీకి వెళ్ళి ఆదిత్యనాథ్ అక్కడ ల్యాండ్ ఆర్డర్ చూసుకోవాలని చెప్పి కూడా అటు నేతలు కౌంటర్ ఇచ్చారు మరి. సో అదే కౌంటర్ తోటి వెళ్తూ ఉన్నారా టిప్పు సుల్తాన్ని కొలిచే విధంగానే, అంటే బ్రిటిషర్స్ని వెళ్ళగొట్టే విధంగా అక్కడ అంటూ ఇందాక చెప్పారు. సో ఆ విధంగా ఆలోచిస్తారా, లేకపోతే నిజమైన దేశభక్తుల్లాగా నిజమైన చరిత్రను దాన్ని ప్రాపగాండా చేస్తూ ముందుకు వెళ్ళి సార్వభౌమత్వాన్ని కాపాడతారు?
ఎట్టి పరిస్థితులు కూడా నిర్ద్వందంగా ఎటువంటి ఏది సందేహం లేకుండా నిస్సందేహంగా కేవలం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి భారతీయ రాజుగా గుర్తించి మాత్రమే ఈ యొక్క ఉత్సవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే మైసూరు వాళ్ళ అంతర్భాగమైనందుకు. ఇంకొకటి, మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆయన ముందల నుంచి కూడా ఒక హిందూ తీవ్రవాదికి తక్కువ, ఒక నాయకునికి తక్కువ, తీవ్రవాదికి తక్కువ అన్నట్టు చేస్తున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజారంజకంగా పరిపాలించింది పోయి అక్కడ కూడా మతతత్వాన్ని చొప్పించేసి ఏది ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి గ్యాప్ని క్రియేట్ చేసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుక్తంగా మాట్లాడింది లేదు. ఎస్, నాకు అబ్జల్యూట్ మెజార్టీ ఉందని చెప్పేసి ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు తప్పితే వేరే లేదు. ఇక్కడ హనుమంతునికి అందరం భక్తులే, మేము కూడా భక్తులమే, కాంగ్రెస్ పార్టీలు కూడా చాలామంది భక్తులు ఉన్నారు. హనుమంతునికి టిప్పు సుల్తాన్కి ఇక్కడ హనుమంతుడు అనేది ఒక దైవము, ఆ దైవం అంటే మనకు కనిపించని దైవము ఉన్నాడని చెప్పి విశ్వసిస్తున్నాం. టిప్పు సుల్తాన్ అనేటువంటి ఒక రాజు మన కళ్ళతో చూసినాము, ఒక చరిత్రలో దీనికి దానికి ముడిపెట్టేటంటే ఒక ఆంజనేయ భక్తునికి ఆంజనేయ భక్తుని విలువను దిగదార్చినట్లయితే చరిత్ర ఉన్నదంటే వేరే సందర్భం ఉన్నది, పోల్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆదిత్యనాథ్ చెప్పింది కూడా దేవత్వానికి సంబంధించో దేవుడికి సంబంధించిన మ్యాటర్ కాదు, కేవలం ల్యాండ్ కర్ణాటక ల్యాండ్ కర్ణాటక ల్యాండ్ మీద కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషీ లేదా, కర్ణాటక ప్రభుత్వంలో ఏమైనా చేయదలుచుకుంటే హనుమంతుడు పుణ్యక్షేత్రం పుట్టినటువంటి జన్మస్థలం అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏమైనా చర్యలు తీసుకోలేదా వాటిని ఎన్లైట్ చేయడానికి? మరి ఎన్నుండగా ఇక్కడ ఉత్సవాలు జరుపుతుంటే మీ యొక్క మతమౌఢ్యంతో ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు? అదే ఇంకొక విషయం, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కమ్యూనిస్టు భావజాలము యూరోపియన్ భావజాలము అంటున్నారు, ఆ భావజాలము ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు భారతదేశం పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందటానికి కారణభూతుడైండు. అదేవిధంగా ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి స్థాయి నుంచి ఈరోజు సుభిష్టంగా ఉండి ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అటువంటివి కనపడవు. చరిత్ర, ఆయన రాసిన చరిత్ర ఏంది, ఆయన దాంట్లో ఇంటర్ప్రిటేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ఇవి తప్పితే ఎంతసేపటికి కూడా నెగిటివ్ యాంగిల్ చూస్తున్నారు తప్పితే పాజిటివ్గా చూసి ఒక మన మొదటి ప్రధానమంత్రిని గౌరవించే పరిస్థితిలో లేదు. దీనికి కేవలం ఏంటంటే లౌకికవాదం అనేది వాళ్ళకి కాదు, కేవలం మతతత్వంగా మన భారతదేశాన్ని మార్చాలన్నటువంటి చేసినటువంటి కుటిలయత్నం తప్పితే మతతత్వం అనే దాన్నించే మీరు దేశము దేశభక్తి అనే పాయింట్ అక్కడ ఎక్కడ రావట్లేదు. దేశభక్తి ఉందండి ఒకటి, ఇది మనది లౌకిక రాజ్యం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. లౌకిక రాజ్యంలో అందరికీ కూడా ప్రస్తావన కూడా రాలేదు, పారదర్శకంగా భారతీయుడికి నిజమైన చరిత్ర తెలుసుకోవాలనే తపన ఉన్న వాడికి ఎటువంటి చరిత్ర తెలుసుకోవాలి? నిజంగా టిప్పు సుల్తాన్ హనుమంతుడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక రెండు నిమిషాలు టైప్ ఇవ్వండి సార్. మన 10th క్లాస్ పుస్తకాల కంటే ముందు మనం చదువుకున్నాం సార్ విజయనగర సామ్రాజ్యం ఎట్లా స్థాపించబడింది అంటే హరిహర రాయల బుక్క రాయల నేతను వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి తోడేళ్ళని వేట కుక్కలను తీసుకపోతే తోడేళ్ళు ధరమున్నాయి ధర్మితో అక్కడ ఏదో పెద్ద శక్తి ఉందని చెప్పి అక్కడ ఒక స్వామీజీని కలిస్తే ఆయన ఒక శంకుస్థాపన చేసి ఉండి పూరించిండు. ఇది అంబక్ చరిత్ర, ఇది అంబక్ చరిత్ర. వీళ్ళు రాసిన చరిత్ర ఇటువంటి పుస్తకాలు రాసి పిల్లలను ఖరాబ్ చేసారు. నేను అసలు చరిత్ర చెప్తా, వేట కుక్కలు అంటే అక్కడ యువత, తోడేళ్ళు అంటే అడవులు అనేటువంటి, తోడేళ్ళు అంటే ముస్లిం సైనికులు. ఆ తోడే ఈ వేట కుక్కలు అంటే హిందూ యువకులు అక్కడక్కడ ముస్లిం సైన్యాలకు ముస్లిం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కనపడ్డటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి హరిహర రాయలు బుక్క రాయలు ఇక్కడ ముస్లిం వ్యతిరేకంగా యువకులు ఏకమైనారని చెప్పి వాళ్ళందరినీ ఏకం చేసి ముస్లింల వ్యతిరేకంగా ఉద్యమం చేసి పోరాటం చేసి ఒక నగరాన్ని స్థాపించి విజయనగర సామ్రాజ్య చరిత్ర అది. వీళ్ళని రాశారు వేట కుక్కలు తోడేలు. ఈ కథలు చెప్పి చిన్నపిల్లల యొక్క చిన్నపిల్లల అప్పటి నుంచి స్కూల్ ఏజ్ అప్పటి నుంచి కూడా చరిత్రను వక్రీకరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. విషయాన్ని మీరు చూడలేదు, మేము చూడలేదు. కాంగ్రెస్ పార్టీకి చరిత్రకారులకు సంబంధం ఏంటండి? ఎంతసేపటికి చెప్తా సార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టరీ రీసెర్చ్ ICHR ఎవరి చేతుల్లో పెట్టారు మీరు 50-60 సంవత్సరాలు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టరీ రీసెర్చ్ ను మీ భావజాలపు, మీ సోషలిస్ట్ భావజాలపు, మీ మతతత్వపు, కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలకు ఆలవాలమైనటువంటి వ్యక్తుల చేతిలో పెట్టి ICHR ను ఒకటే మాట సార్, భారత మాతకి జయ అనే నిదానం తీసుకోగలిగితే భారత మాతకి జయ అనడం తప్పు. మేము మా తల్లి కాళ్ళే మొక్కం, భారత మాతకు తలెట్లు ఉంచుతాం అన్నటువంటి ఒక మా ఇస్లాము తల్లికే కాళ్ళు మొక్కదు.
ఇది ఇది భారతీయతనా సార్? ఇది భారతీయ సంస్కృత చెప్తా నాకు. అసలుద్దున వయసు మా తల్లికి కాళ్ళ మొక్క మేము భరతమ తలెట్లో ఉంచుతామంట. తల్లి కాళ్ళ మొక్కను వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థను ఈ దేశంలో మతం ఏదైనా ఉండేనండి, ఇస్లామా వాళ్ళు ఏ మతాన్ని అలానే పూజిస్తారో పూజించుకోనండి. తల్లికి కాళ్ళ మొక్కే సంస్కృతి ఉన్నది. ఈ సంస్కృతికి వారసులుగా మనం ఉందామా? వాళ్ళు చెప్పినటువంటి విదేశీ భావజాలపు సంస్కృతిలో మీరు పోతారా? అది మీరు నిర్ణయించుకోండి. మీరు కనుక ఇదే భావజాలంతో ఉంటే రాబోయే రోజులలో మీకు 44 లేకపోతే టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు చేయాలా, లేకపోతే ఇప్పుడున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలా? నిజమైన భారతీయుడు, నిజమైన పౌరుడు, దేశభక్తి గలవాడు ఏ రకంగా ఇప్పుడు ఆలోచించాలి? అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి మనకి, ఇంకా తీవ్రంగా ముందు ముందు అటువంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. నేను దేశభక్తున్నా కాదా అని ఆలోచించే పరిస్థితి ఎలా ఆలోచించాలి? ఫైనల్లీ, అడాల్ఫ్ హిట్లర్ జర్మన్ దేశస్థుడు, జర్మన్ అతను, అతని చరిత్ర మీద మీరు గొప్పగా చెప్పుకుంటారా? బిస్మార్క్ మహా గొప్ప జర్మన్ రాజు, అతని పేరు మీద చెప్పుకుంటారా వాళ్ళు? అదే పద్ధతి ఇక్కడ కూడా. అక్కడ వాళ్ళ దేశానికి కళంకం తీసుకొచ్చి విధ్వంసం చేసిన మహా గొప్ప అధినేత హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ మొత్తం యూరోప్ని శాసించిన అతని వ్యక్తి. కానీ అతను చేసిన మారణకాండ అతనికి ఒక కళంకంగా ఉండిపోయింది. అది అంత గొప్ప జర్మన్ వ్యక్తి అయినా వోక్స్ వ్యాగన్ స్టార్ట్ చేశాడు, మహామహా గొప్ప గొప్ప బాంబ్స్ తయారు చేశాడు, ఆ ఇండస్ట్రీని అంతా తీసుకొచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు అతని మీద ఏమైనా జర్మనీలో గౌరవం ఉందా? అంటే ఇక్కడ కంక్లూడ్ చేయాలి. అదే మీరు ఇండియాలో కనుక మీరు చూసారంటే, మన భారతదేశంలో రాజ్యం ఏలినటువంటి వాళ్ళు ఇక్కడ చేసిన అరాచకాలు, దుశ్చర్యలు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా అయి ఉండొచ్చు, కాక వాళ్ళని తిరస్కరించి ఈ భారత సంస్కృతి మీద ఎవరైతే గౌరవం పెట్టి భారత సంస్కృతిని ఒక ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్లారో వాళ్లకు మనం పీఠం వేయాలి. హనుమంతులు అనేది ఇందాక అన్నారు, భక్తి కాదు, అక్కడ భక్తి కాదు. ఫస్ట్ కాంగ్రెస్ రామాయణం అన్నది ఒక చరిత్ర కాదా వాళ్ళు నిర్ణయించాలి. ఆ చరిత్ర కాదో వాళ్ళకి తెలియదు, ఆఫీషియల్ గా వాళ్ళు అది చరిత్ర కాదని చెప్పారు. ఈ సందర్భంతో పోల్చి హనుమంతుని యొక్క భక్తుల్ని మీరు కించపరిచే విధంగా చేయొద్దు. హనుమంతుడు అన్నది చరిత్ర రిలేటెడ్ టు చరిత్ర, హిస్టరీ చరిత్ర. ఆయన పుట్టిన ప్రదేశం అంతే. అంజనాద్రి అన్నది కర్ణాటకలో ఆయన పుట్టిన ప్రదేశం, కిష్కింద అక్కడే ఉంది, హేమకోట పర్వతం అక్కడే ఉంది, హంపీలో అవన్నీ కూడాను వానర సైన్యానికి సంబంధించిన ప్రదేశాలు. సో ఆ చరిత్ర ఏదైతే ఉందో, లోకల్ హిస్టరీ, లోకల్ చరిత్ర ఏదైతే ఉందో మీరు దాన్ని పైకి తీసుకురావాలి, దాన్ని మీరు పోషించాలి. ఇదే కాంగ్రెస్ మహారాష్ట్రకి వెళ్తే కనుక ఈ వాళ్ళ ఒక ఫస్ట్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, నెహ్రూ గాంధీ వాళ్ళ వాళ్ళ పేర్లు, ఈ దేనికి పెట్టే ధైర్యం సాహసం ఉండదు వాళ్ళకి. శివాజీ మహారాజు పేరు తప్ప ఇంకోటి పెట్టలేరు. శివాజీ కాదు, ఛత్రపతి శివాజీ అని కాకుండా పెట్టలేని పరిస్థితి కాంగ్రెస్ ఆ రోజు అక్కడ ఉంది. కానీ వేరే మిగతా స్టేట్స్ కు వచ్చేసరికి వాళ్ళ యొక్క లోకల్ చరిత్రని వాళ్ళు భూస్థాపితం చేసేసి ఎక్కడో బయట ఉన్న వక్రీకరించిన చరిత్రను తీసుకొచ్చి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఉనికి కావాలంటే దీన్ని బయటకు తీసుకొస్తేనే వాళ్ళకి ఉనికి ఉంటుంది. ఆదిత్యనాథ్ గారు చెప్తున్నారంటే మీరు ఆయన చేతికి మీరు ప్లాట్ఫామ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల గురించి, బసవేశ్వరుని గురించి, అటు అలాగే మీకు క్షేత్రాల్లో ఉన్న మహామహా గొప్ప గొప్ప వాళ్ళందరినీ మీరు ఎందుకు పైకి తీసుకురావట్లేదు? శ్రీకృష్ణదేవరాయలు మీరు ఎందుకు పట్టం కట్టి చేయట్లేదు? అవి చేసినప్పుడు మీకు ఉనికి ఉంటుంది. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ గిరిధర్ గారు అండ్ రామచంద్ర రెడ్డి గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తోంది. నిజంగా ఖిల్జీ, గజ్నీ, ఘోరీ, టిప్పు సుల్తాన్ లేక నిజాం నవాబులు మన చరిత్రకారులుగా మనం, లేకపోతే చరిత్రలో వీళ్ళు గొప్పవాళ్ళుగా మనం గుర్తించాలా, లేకపోతే భారతదేశపు నిజమైన చరిత్ర ఇంకేదైనా ఉందనేది ఆలోచించాలా అనేది కూడా ప్రస్తుతం ఒక సిచ్యువేషన్ వస్తోంది. సో నిజమైన దేశభక్తులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు అని కూడా మనం గుర్తించి మన భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఇది ఈనాటి ప్రత్యేక డిబేట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.